श्रीदेवी ड्रामा कंपनी గెలిచాం అన్ని ప్రోగ్రాములు బానే అరేంజ్ చేశావు కానీ మన అసలైన ప్రోగ్రామ్ ఎక్కడ నేను కూడా తాయి సాల్ రోలైంద్రా ఎల్ల అరేంజ్ చేయండి మా మొందంట రండి మందేస్తు చిందైరా చిందేస్తు మందేరా చిందల్లో మక్కిరా మక్కేసి చుక్కిరా అన్న మీరేంటి మాలాంటోల్తో ఉండడం ఏంటన్న గంట 20 నిమిషాలని దొబ్బించుకున్నాను ఇంకో 10 నిమిషాలకి ఏమవుద్దులే కానీ అయినా ఊర్లో ఎంత మంది ఉండగా మా ఇద్దర్నే అనుచరులుగా ఎందుకు పెట్టుకున్నావన్నా అంటే మిగిలినోళ్ళు కూడా నన్ను ఏదో అనుకోకుండా మంచోడు అనుకోవాలి కదా ఓహో అది సరే గానీ ఊర్లో ఇంత మంది రాజకీయ నాయకులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర మానేసి నా దగ్గర ఎందుకున్నారా మీరు మమ్మల్ని కూడా మంచోడు అనుకోవాలి కదా नालू पेगिल मन पड़को अंत मंद पड़को लेपद मन अदे रेडी रेडी अना मरी मन तो सिगरेट सिगरेट बहुत सर इधर दागू ग्लास पाड़ा फ्रेश ग्लास फ्रेश ग्लास మొత్తం గ్లాసులు మీకే అయి గాదరా పోసి తలొటి అన్న ఇంత మందు పోసారు మంచి మందు ఆవకాయ పద్దిస్తే నాకేస్తా అన్న ఇప్పుడు దాకా నాకు ఇచ్చింది సార్ మీరు కదా చెప్పాలి ఆడికి ఇచ్చారా ఆ సర్లే అమ్మా తప్పు కింద చికెన్లు అవేం వద్దన్న ఒక ఆవకాయ బద్దిస్తే నాకు ఇచ్చేస్తా బద్దనాకే ఇంత పెద్ద ప్రోగ్రామే నాకు ఇచ్చినోడు దానికే ఉంది నాకు ఆ ఆవకాయ బద్దంతే మీరు నాకు ఇచ్చినంత పోలిస్తే మాదే ఉందలే గాని రా లక్ష్మి ఏంట్రా పొద్దున్న నీతో మాట్లాడుతుంది అది ఉప్పునే సినిమాలో హీరోలా ఉంటుందన్న కరెక్ట్ గా చెప్పింది కదరా ఆ ఇంకోటి ముసలోడు అవ్వంది ముసలోడు అవ్వో కదా ఏనా తాయిదాయి ఇప్పుడే పోతావు కదా ఈటీవీ లైఫ్ లో వేయించండి సార్ ఈటీవీ లైఫ్ లో వేయించండి సార్ వీడు తాగితే నిజాలు చెప్తాడు నువ్వు తాగితే అబద్ధాలు చెప్తావు సరే రెండు బ్యాలెన్స్ అయిపోతాలే తాగండి వీడేంట్రా పోస్ నోడు కూడా తెలియకుండా తాగేస్తున్నాడు అన్నా అసలు వేస్ట్ అన్నా అసలు ఏరా అసలు సర్పంచ్ ను కరెక్ట్ కాదు అసలు బాగా జరుగుతున్న ఈవెంట్ ని బతికించింది నువ్వే అన్నా ఓయమ్మ ఆ ఓకే ఈ నిజాలు చెప్తాడు ఈ అబద్ధాలు చెప్తాడు చెప్పరా వదిని ఇలా చేసుకున్నావా అన్నా అసలు మీ ఇద్దరు ఇడిజుడు ఏం బాగుంటది అన్నా అసలు నా మొగానికి నేనే ఎక్కువ గొట్టం గారి తర్వాత మళ్ళీ నాకు గౌరవం ఇవ్వాలనిపించింది నీకే అన్న అవును రే ఎక్కడ గొట్టం గారు ఏడు మందు పట్టి పిలవలేదా లేదు అంత కాస్ట్లీ మంది ఆడు నాటు సార్ అమ్మ అన్నా వదనే మీరు మందు తాగుతున్నారా అప్పుడే అనుకున్నా ఈ ఎదవలతో తిరిగితే మీరు చెడిపోతున్నారండి ఈ ఎదవలు కాకపోతే ఊర్లో ఇంకెదవలు లేరా నువ్వు కాకపోతే అన్నకి ఇంకెవరు లేరు అనుకున్నావా అన్న శ్రీరామచంద్రుడు అవునా కార్యకర్త ఒకసారి రా ఇప్పుడు అంత పెద్ద మనిషి ఎందుకు పెద్ద మనిషి కాదు మన మనిషే మన మనిషే ఎవరు ఆవిడేంటి ఆవిడ కూడా ఆవిడే మన ఆవిడే ఇన్ని రోజులన్నీ మోసం చేసావా నేను కరెక్ట్ గానే చేశాను ఇంత అందమైన భార్యనికి ఇంకొక ఆడదాన్ని చూడాలి ఎలా అనిపిస్తుంది నీ డైలాగ్ లో ఆన్సర్ ఉంది మళ్ళీ అడుగుతున్నాను అలా అవుతున్నావంటే కొండ ముచ్చమొకందానా మా ఆయన తగులుకుంటావా అది తగులుకోలేదు నేనే తగులుకున్నా ఏంటి నీకు ఆల్రెడీ పెళ్ళైందా తెలీదా తెలీదా కొండంత అన్నది కరెక్ట్గా చెప్పారు కరెక్ట్గా చెప్పారు ఇద్దరు కావాలి నాకేం రావాలి మీ ఇద్దరికి ఆయన కావాలా లేదా చెప్పండి ఆయనకైతే ఇద్దరు కావాలి గొర్రెపచ్చు ఆయన వదిలే నువ్వు చెప్పేది నేనే వదిలేస్తున్నా అదే వదిలేసినప్పుడు నువ్వెందుకు నాకు నువ్వు కూడా నాకు అమ్మయ్యా ఈ నాటకాల కంపెనీ తెచ్చి నా లైఫ్ సెటిల్ చేశారా మీరు పోతే పోయారు ఇద్దరు పిల్లలు మనకు పదవి అయితే ఉంది ఇలాంటి 30 మంది వస్తారా అరే అనా న్యూస్ వస్తుంది అందులో చూడు 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 మన పార్టీ గురించి వార్తలు వస్తుందనా పొద్దున్నే సర్పంచ్ గా గెలిచిన రాజా రవీంద్ర గారి కార్యకలాపాలు బయటపడటంతో ఆయన్ని పదవి నుంచి తొలగించి బై ఎలక్షన్ పెట్టడం జరిగింది అదేంట్రా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు ఇంకా పదవికి ముందు ఒక ఇద్దరు పోయారు కదా వాళ్ళిద్దరి దగ్గరికి మీ పార్టీ అయిపోయింది మా ఈవెంట్ కూడా అయిపోయింది అద్భుతంగా పేమెంట్ ఇస్తాం వెళ్ళిపోతాం సార్ ఇంకేం పేమెంట్ రా ఏ సార్ పెళ్ళాలు పోయారు పదవి పోయింది ఈ ఏదో ఇద్దరు పోయారు ఇంకేంటి పేమెంట్ ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు నీకు కాదు సార్ ఇప్పుడు వీరేంటి పదవి పోయినందుకు బాధపడుతున్నారా అంతే కదా పదవి ఇప్పించమంటారా పదవద్దు కానీ ఓ ఇద్దరు వెళ్ళిపోయారు కదా వాళ్ళ సంగతి చూడు అమ్మో ఈవెంట్ పేమెంట్ కన్నా ఎక్కువ